శివా సినిమాకి రామ్ గోపాల్ వర్మ తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఆయన టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఎంతగా అంటే శివా సినిమాకి ముందు ఆ తర్వాత ఆయన ఇటు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలకు దర్శకత్వం వహించగా వాటిలో కొన్ని సినిమాలు హిట్ కాగా మరికొన్ని ఫట్టుమన్నాయి. ఆ తరువాత ఆయన పలువురి బయోపిక్లు తెరపైకి ఎక్కించారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఆయన సినిమాలు వర్స ఫ్లాప్లు కావడంతో ఆయన కొంత డైలమాలో పడ్డారనే టాక్ టోటల్ ఫిలిం ఇండస్ట్రీలో వైరల్ అయింది. అదీకాక సినిమా దర్శకులందరిది ఓదారి అయితే ఈయన గారిది మాత్రం రామ్ గోపాల్ వర్మ అన్నట్లు ఉంటుంది వ్యవహార శైలి. దేశంలో ఏ సంఘటన జరిగినా, ఏమైనా, ఎవరు ఏం మాట్లాడినా దానిపై ట్విట్టర్, ఫేస్బుక్ వేదికగా చేసుకుని వర్మ సమాధానాలు ఇవ్వడంతో నిత్యం మీడియాలో ఆయన పేరు నలుగుతూ ఉంటుంది. దీంతో ఆయన కామెంట్స్పై పలు మీడియా సంస్థలు గంటలు గంటలు చర్చలు పెట్టేవి. దీంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నా మిగిలేది పది పరక మాత్రమే. అదే ప్రతిదానిపై స్పందిస్తే బుల్లితెరలో మరీ లైవ్లో చర్చా కార్యక్రమాలు నడిచి పైసా ఖర్చు లేకుండా ఫుల్ పబ్లిసిటీ వచ్చేస్తుందని ఆయన గారు గమనించారు. అంతే, ఇదేదో బాగుంది అనుకుంటూ వర్మ బుల్లితెరపైనే ఆధారపడ్డారు, పడుతున్నారు కూడా. తాజాగా టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై రోడ్డుపైకి వచ్చి శ్రీరెడ్డి సంచలనానికి తెరతీసింది. టాలీవుడ్ బడా ఫ్యామిలీ పుత్రరత్నంతో ఆమె గారు సాగించిన బామా కలాపం తాలూకా ఫోటోలను ఆమె ఓ మీడియా సంస్థలకి అందించింది. దీంతో సదరు మీడియా సంస్థకి కోతికి కొబ్బరికాయ దొరికినట్లు సదరు ఫోటోలను ఫుల్ పబ్లిసిటీ చేసి పారేసింది. ఈ నేపథ్యంలో వర్మ గారికి చేతి నిండా పని దొరికినట్లయింది. ఆమెతో మాట్లాడి ఈ వ్యవహారాన్ని సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆమె కోట్ల రూపాయలు ఇస్తానంటే వద్దందని ఆమెకు వర్మ గారు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. అంతేకాకుండా శ్రీరెడ్డి వ్యవహారంలో రచ్చ రచ్చ అయ్యి పరువు పోయిన బడాబాబు ఫ్యామిలీ తాలూకా వ్యవహారాన్ని సైడ్ ట్రాక్లోకి తప్పించాలంటే మరొక ఫ్యామిలీని మెయిన్ ట్రాక్లోకి తీసుకొచ్చి బద్నాం చెయ్యాలి అనే తన క్రిమినల్ మైండ్కు వచ్చిన ఆలోచనను శ్రీరెడ్డిపై ఆచితూచి అప్లై చేశాడు వర్మ. అంతే, చక్కగా ఆమె నుంచి అవుట్పుట్ వచ్చేసింది. అంతే, వర్మ గారి ఆనందానికి అవధులు లేవు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. శ్రీరెడ్డి యూటర్న్ తీసుకుని జరిగిన విషయాన్ని స్నేహితురాలి ద్వారా బహిర్గతమయ్యింది. ఆ విషయాన్ని తెలుసుకున్న వర్మ సారీ అంటూ పవర్ స్టార్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కు చెబుతున్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు. దీంతో వర్మకు ఇప్పటి వరకు ఉన్న ఆప్తులు, అభిమానులు కాస్త దూరమైపోయారు. ఈ వ్యవహారంలో వర్మ వేలు పెట్టడానికి ఇంట్రెస్ట్ ఏమిటో అర్థం కావడం లేదంటూ టాలీవుడ్ జనాలు బుర్రలు పట్టుకుంటున్నారు. వర్మ అసలే తాడు బొంగరం లేనోడు. అలాంటిది ఆయన్ని ముందుకు తీసుకువస్తే వ్యవహారమంతా ఆయన చూసుకుంటాడులే అని కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో తలదూర్చిన వారు ఎలా ఉన్నా వర్మ పని కాస్త గోవిందా గోవిందా అని ఫిలిం నగర్లో చర్చ వైరల్ అవుతుంది. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.